ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రైన. ప్రీవియస్ వీడియోలో ఎవరికి దూరంగా ఉండాలి అనేటువంటిది మనం మాట్లాడుకున్నాము. సో ఈ వీడియోలో ఎవరిని దూరం చేసుకోకూడదు, ఎందుకంటే మనం కొన్నిసార్లు తెలియకుండానే తప్పటడుగులు వేసి మన అనుకున్న వాళ్ళని దూరం చేసుకుంటాము. కొద్ది రోజుల తర్వాత అర్థమవుతుంది ఆ పెయిన్, అర్రే నేను అనవసరంగా తప్పు చేస్తున్నానే అనేటువంటి పెయిన్ దాని తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. తీరా తెలుసుకున్న తర్వాత వాళ్ళు మనం పక్కన ఉండకపోవచ్చు. సో ముందే కొన్ని సింప్టమ్స్ అయితే తెలుసుకుంటే, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా ప్రికాషన్స్ తీసుకునేలాగా, ఎవరిని దూరం చేసుకోకూడదు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జీవితంలో మొట్టమొదటిగా దూరం చేసుకునేటువంటి వ్యక్తి ఒకరు ఉంటారు, ద ఫస్ట్ పర్సన్. ఎవరు గెస్ చేయండి? కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. ఆ పర్సన్ని వదులుకుంటే ఆ పర్సన్ భయంకరమైన శత్రువు అవుతాడు. ఆ పర్సన్ నీతోటే ఉంటాడు, ఎప్పుడు నీతోటే ఉంటాడు. ఎవరో పర్సన్ చెప్పాడు, మన అంతరాత్మ సార్. ఎస్, మనం ఉద్ధరేత్ ఆత్మ. అందుకోసమే దీనికి భగవద్గీత శ్లోకం మనం నేర్చుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, నా ఆత్మానం అవసాదయేత్. ఆత్మైవ ఆత్మనో బంధు, ఆత్మైవ రిపురాత్మన. ఫస్ట్ నీ జీవితంలో నువ్వు సెల్ఫిష్గా ఉండడం నేర్చుకో. కృష్ణుడు అదే చెప్పాడు, సెల్ఫ్లెస్గా ఉండమని కృష్ణుడు చెప్పలే, సెల్ఫిష్గా ఉండమనే చెప్పాడు. చాలామంది అనుకుంటారు నిస్వార్థంగా ఉండు అంటారు. నిస్వార్థంగా అనేది ఆ ఆలోచన వేరు. కృష్ణుడు యుద్ధంలో అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పాడు. యుద్ధం నీ గురించి కాదు అని చెప్పాడు. మళ్ళీ యుద్ధం చేయు, నీ కర్తవ్యం నువ్వు చేయాల్సిందే, నువ్వు యుద్ధం చేయు, యుద్ధం చేయకుండా మాత్రం వెళ్ళకని చెప్తాడు. సో యుద్ధం మొదలు నీకు ఎక్కడ ప్రారంభమవుతుందంటే నీతో నీకు యుద్ధం మొదలు ప్రారంభమవుతుంది. చిన్నప్పటి నుంచి నీతో నీకు యుద్ధం. నువ్వు పడుకోవాలి, ఇట్లా పడుకొని ఉంటావు, బోర్లు పడతావు, అంబాడతావు, నడుస్తావు, సైకిల్ దొక్కుతున్నావు, స్కూల్లో దెబ్బలు తింటున్నావు, అన్నీ చేస్తున్నావు. అక్కడ నీ ఫ్రెండ్ ఎవరు, నీ శత్రువు ఎవరు, నువ్వు ఎవరిని గెలుస్తున్నావు? రోజు నీతో నువ్వే పోరాడుతున్నావు, నీతో నువ్వే గెలుస్తున్నావు. సో ఫస్ట్ యూ ఆర్ ది బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైన వ్యక్తి. కాబట్టి నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. నిన్ను నువ్వు దూరం చేసుకోవద్దంటే అర్థం ఏంటంటే నీ ఆరోగ్యాన్ని నువ్వు మొదలు కాపాడుకోవాలి. నీ లైఫ్ స్టైల్ ఏందో నువ్వు తెలుసుకోవాలి. నీకు ఏది కావాలి, ఏది వద్దు, ఏది నీకు నచ్చుతుంది, ఏది నచ్చదు అనేది నువ్వు మొదలు తెలుసుకొని నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోగలిగితే ఈ ప్రపంచంలో ఏది నీకు దగ్గర అవ్వాలో అది ఆటోమేటిక్గా దగ్గర అవుతుంది, ఏది దూరం అవ్వాలో ఆటోమేటిక్గా దూరం అవుతుంది. నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోగలిగితే అది చాణక్య సూత్రాలతోటి, లేదంటే మేము మాట్లాడే మా ముచ్చట్లేనుకుంటా అయినా సరే. ఓకే, ఫస్ట్ యు ఆర్ ది ఫ్రెండ్ యువర్ సెల్ఫ్. ఏది జరిగినా నువ్వు కుంగి కృషించిపోకు, నిన్ను నువ్వు దూరం చేసుకోకు. ఇప్పుడు చాలామంది ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందను ఏం చేస్తారు అంటే సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అదేవిధంగా ఏం చేస్తారు, తనని తాను దూరం చేసుకుంటారు, మందు బాగా తాగి శరీరాన్ని కుళ్ళబెట్టుకొని నాశనం చేసుకొని, లేదంటే బైక్ వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయి ఎవరి మీదనో కక్ష తీర్చుకోవడానికో, ఎవరి మీదనో ఏదో సందేశం ఇవ్వడానికో మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటారు. దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. కాబట్టి నిన్ను నువ్వు దూరం చేసుకోకు. లవ్ యువర్ సెల్ఫ్, స్మైల్ ఆన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నవ్వుకో, ఎంత కష్టం రాని ఏదైనా రాని నిన్ను నువ్వు ఓదార్చుకో. సో నీకు నువ్వే ఫస్ట్ ఫ్రెండ్. ఓకే, ఫస్ట్ థింగ్. ద సెకండ్ పర్సన్, నీ జీవితంలో నిన్ను మోసం చేయని, నిన్ను కొట్టని, తిట్టని, నిన్ను ఏమైనా చేయని ఆ పర్సన్ని మాత్రం దూరం చేసుకోవద్దు. ఎందుకోసమంటే ఈ ప్రపంచము ఆవిడ ఒళ్ళో నుంచి నువ్వు చూసావు కాబట్టి. కన్నతల్లి, మదర్, కన్నతల్లిని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోవద్దు. చాలామంది నగర కన్నతల్లి మీద కూడా కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు వస్తారు. కానీ నేను ఒక్కటే చెప్తా, ఒరే నువ్వు కంప్లైంట్లు నీ మీద ఇవ్వాలని నేను కన్నదిరా, కన్నది అంతే. నిన్ను కన్నందుకు, ఈ ప్రపంచంలో నీకు ఊపిరి పోసినందుకు, తన రక్తం దారబోసినందుకు, నువ్వు ఆమె జీవితాంతం నువ్వు సంపాదించిన డబ్బులు మొత్తం ఆమెకి ఇచ్చిన, నీ ఆస్తంతి ఇచ్చిన, అది తరిగిపోతుంది. కాబట్టి ఆమెని దూరం చేసుకోవద్దు, కన్న తల్లిని దూరం చేసుకోవద్దు. సెకండ్, కన్న తల్లి. ఆమెకి ఆస్తి మొత్తం నాకు రాసిరా ఇప్పుడు అంటే కళ్ళు మూసుకొని రాసి ఇచ్చేసేయాలి. ఐఎమ్ రెడీ ఫర్ దట్, నేను ఇచ్చేస్తా కూడా. ఆమె ఎవరు పంచుకుంటుందో ఏం చూసి నాకు అనవసరం, మా అమ్మ అడిగింది ఇచ్చేస్తా అంతే. అమ్మ గొప్పది, ప్రపంచంలో అమ్మ గొప్పది. జ్యోతిష్ శాస్త్రంలో ఈ సప్తశతి లాంటి గొప్పదంటలు కూడా చెప్తారు.
ఎందుకోసమంటే ఈ ప్రపంచంలో నీకు దేవుడు సహాయం చేయలేకపోని నీ అమ్మ దగ్గర ఉంటే, అమ్మగారు మీ అమ్మ దగ్గర ఉండి తను చేయిబెట్టి జగన్మాత ఈ పిల్లాడు సృష్టించడానికి నువ్వు నన్ను కారణంగా వాడుకున్నావు కాబట్టి నువ్వు కాపాడు తల్లి అని ఆ తల్లి అడిగితే ఇమీడియట్లీ అమ్మవారు వచ్చి కాపాడుతుంది. దానికి నియమం ఉంది. అందుకోసమనే ఆ అమ్మవారిని నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అంటారు. కాబట్టి కన్నతల్లిని ఎప్పుడు నిందించకండి, కన్నతల్లిని ఎప్పుడు దూరం అవ్వకండి. రెండవది. మూడవది, నీ జీవితంలో ఎవరైతే గనక నిస్వార్థంగా అంటే తమ స్వార్థము లేకుండా ఎవరైతే ఎప్పుడూ మీకు సేవ చేశారో, ఎప్పుడు మిమ్మల్ని దగ్గర పెట్టుకున్నారో, మీ నుంచి ఒక్క రూపాయి అనాపైస ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా వితౌట్ ఎక్స్పెక్టేషన్ మీకు ప్రేమను ఎవరైతే పంచారో, ధనం ఎవరైతే పంచారో, వాళ్ళ దాంట్లో వాళ్ళని సగం చేసుకొని వాళ్ళని మేము ఎవరైతే ఓన్ చేసుకున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకండి. నిస్వార్థంగా మీకు ప్రేమను పంచినటువంటి వాళ్ళని దూరం చేసుకోకండి. అది తండ్రి కావచ్చు, గురువు కావచ్చు, లవర్ కావచ్చు, మిత్రుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు ఎవరు అనేది నీ ఐడెంటిటీ చూడకుండానే నీకు విలువ ఇచ్చినటువంటి వ్యక్తులు, వాళ్ళను మోసం చేసావనుకో, వాళ్ళను దూరం చేసుకున్నావనుకో, నీ అంత చండాలుడు, నీ అంత హీనుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారు. ఎందుకోసమంటే నిస్వార్థంగా చేసిన దాన్ని వితౌట్ ఎక్స్పెక్టేషన్. సో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరైనా ఫ్రెండ్ కష్టంలో ఉంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ వెళ్ళి హాస్పిటల్ బిల్లు కట్టిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. కానీ హాస్పిటల్ నుంచి కోలుకున్న తర్వాత వాళ్ళకి కృతజ్ఞత చూపించకుండా ఉన్న మిత్రులు చాలామంది ఉన్నారు. సో కానీ నా దృష్టిలో మాత్రం అక్కడ సహాయం చేసినప్పటికీ వాడు దేవుడు భగవంతుడు కనెక్ట్ అయిపోతాడు, ఇంకా వాడు దేవుడు అయిపోతాడు, ఆ పొజిషన్ మారిపోతుంది వాడిది. వీడు కాదు, తిరిగి వీడు కృతజ్ఞుడిగా ఉన్నా సరే భగవంతుడు అతన్ని కాపాడతాడు. దానికి ఎగ్జాంపుల్ మనమే, మనమిద్దరం ఉన్నాం. మా ఇద్దరికి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి, బట్ స్టిల్ వీ స్టాండ్ ఆన్. వై? బికాస్ వీఆర్ సర్వింగ్ టు ద నేచర్. మేము అందరికీ హెల్ప్ చేసే విధంగా మేము కష్టపడుతున్నాం కాబట్టి నేచర్ మమ్మల్ని ఎక్కడో కాపాడుతూనే ఉంది. ఇది జరుగుతుంది. మాకు నమ్మకద్రోహాలు జరగలేదు అని కాదు, ఎస్ వి హ్యాడ్. అందుకోసం జీవితంలో అలాంటి మిత్రుల్ని మాత్రం మనం దూరం చేసుకోకూడదు. అదొకటి. మిత్రుడు, భార్య, స్నేహితుడు, లవర్ ఎవరైనా సరే కానీ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరైతే చేశారు. ఇది మూడవది. ఇక నాలుగవ విషయానికి వస్తే చాలా ముఖ్యమైనటువంటి విషయం. వీళ్ళని వదులుకోవద్దు, వీళ్ళని కష్టపడి కాపాడుకోవాలి. వీళ్ళని ఎవరు తెలుసా? నీ రహస్యాలన్నీ బాగా తెలిసిన వ్యక్తిని. నీ రహస్యాలు బాగా తెలిసిన వ్యక్తిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకు. ఏది అదే సినిమాలు చెప్తారు కదా, F2 సినిమాలు, పిఎల్ని డ్రైవర్ని తీయర్రా అని అంటారు. ఎందుకోసం అంటే వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారో ఏం చేస్తారో తెలుసు. కాబట్టి మీ రహస్యాలు అంటే మామూలు జనాలకు ఉండదనుకోండి, ఎవరైతే ఎక్కువగా బాగా డబ్బులు సంపాదిస్తారో, బ్లాక్ మనీ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకు మాత్రం వాళ్ళ డ్రైవర్ని పిఎల్ని వాళ్ళు తీయరు, ఎట్టి పరిస్థితిలో తీసుకోరు. వాళ్ళకి ఇల్లో ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు తప్ప వాళ్ళని తీయరు. అదేవిధంగా ఇంకొకటి, మిమ్మల్ని నమ్ముకొని ఎవరైనా ఒక వ్యక్తి వచ్చారు మీ జీవితం లోపలికి, మిమ్మల్ని నమ్మి పూర్తిగా నమ్మి వచ్చేసారు, మీకు సరెండర్ అయిపోయారు, మిమ్మల్ని నమ్ముకొని వచ్చారు, అది మీ పనివాడు కావచ్చు, లేకపోతే మీకు ఒక మైత్రి స్నేహితురాలు లేదా స్నేహితుడు కావచ్చు, మిమ్మల్ని నమ్ముకొని వచ్చేసారనుకోండి, వాళ్ళని ఎట్టి పరిస్థితి జీవితంలో వదలకూడదు. ఎందుకోసమంటే మనం నమ్మి వాళ్ళు మనకు సరెండర్ అయిపోయారు కాబట్టి మనల్కి ఎవరైతే సరెండర్ అవుతారో వాళ్ళని ఎప్పుడు కూడా మనము మధ్యలో వదిలేయకూడదు. లేదా వాళ్ళని ఒకరు వదలాల్సిన పరిస్థితి ఏర్పడ్డా వాళ్ళకు ఒక ఉపాధి మార్గము చూపించి, ఎందుకోసం అంటే డిపెండెంట్ కదా అక్కడ మన మీద, డిపెండెంట్ కాబట్టి వాళ్ళకు ఉపాధి మార్గం చూపించి వదలాలి. ఈ ఐదుగురు వ్యక్తులు మన జీవితంలో చాలా ప్రధానమైనటువంటి వారు. వీళ్ళని మనము దూరం చేసుకోకూడదు. ఇంకోటి, కష్టంలో మనల్ని ఆదుకున్నటువంటి వ్యక్తులు, కష్టంలో ఆదుకున్న వ్యక్తుల్ని మనం దూరం చేసుకోకూడదు. ఇక దూరం చేసుకున్నామంటే అంతకన్నా దుర్మార్గులు మనం లేదు. అదే మీకు చెప్పాను కదా, ఒక మిత్రుడికి మిత్రుడు హెల్ప్ చేసినప్పుడు ఆ మిత్రుడిని గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకునే వ్యక్తి అయితే వేస్ట్. అట్లాగే నీకు విద్య నేర్పించిన గురువును కూడా మీరు కృతజ్ఞులుగా ఉండండి, వాడికి ధన్యవాదపురంగా ఉండండి. వాళ్ళకి ఏదో మీరు జీవితంలో చేయాలని నేను చెప్పను, కాకపోతే మీ జీవితంలో మీకు విద్య నేర్పించిన గురువు ఎప్పుడైనా ఒక హీన పరిస్థితిలో కనిపిస్తే యు గో అండ్ సర్వ్ హిమ్. మీరు వారికి తప్పకుండా మీరు సహాయం చేయండి.
మీ గురువు ఎప్పుడైనా హీన పరిస్థితిలో ఉంటే. అందుకోసమని సంవత్సరానికి ఒకసారి టీచర్స్ డే అని వస్తుంది. ఏం చేయాలంటే ఆ టీచర్స్ డే రోజు గురుగారికి ఫోన్ చేసి, గురుగారు బాగున్నారండి, హ్యాపీ టీచర్స్ డే గురుగారు, ఒక మాట చెప్పండి, బాగున్నారా గురుగారు. ఆయన ఎట్లాగూ బాగున్నాను అనే చెప్తారు. ఆయనకి ఎంతో కష్టం వస్తాయి తప్ప కన్నీరు పెట్టుకొని బాగా లేదురా పరిస్థితి అని అన్నారనుకో, ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వాలి. అది సో ఈ వ్యక్తుల్ని మనం జీవితంలో దూరం చేసుకోకూడదు. వీళ్ళందరికీ కూడా మనము కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి, థ్యాంక్స్ఫుల్గా ఉండాలి వీళ్ళందరూ మన లైఫ్లో. అండ్ ఫాదర్ చెప్పలేదని అంటారేమో, ఫాదర్ చెప్పలేదు నేను. ఎందుకు చెప్పలేదు సార్ ఫాదర్ అంటారు? ఆ నిస్వార్థంగా నీకు సేవ చేసేది ఫస్ట్ నీ ఫాదరే, నీ స్కూల్కి పంపించేది చేసేది అంతా నీ ఫాదరే. ఫాదర్ చచ్చేంతవరకు మనకు తెలియకుండా మన స్ట్రెంగ్త్ అనేది ట్రావెల్ అవుతూనే ఉంటుంది సార్, అవుతూనే ఉంటుంది. సోషల్ స్ట్రెంగ్త్తో పాటు జీవితం మీద అవగాహన తెలియకుండా కల్పించేటువంటిది, అంటే మనల్ని ఆ విధంగా డ్రైవ్ చేసేటువంటిది డే వన్ నుంచి తండ్రి మాత్రమే కనిపిస్తారు మనకి. అది కూడా ఎలా అంటే ఆ ఆరా మనకి ఏ రకంగా చూసుకున్నా కూడా కంటి ముందు ఇది అని కనిపించకపోవచ్చు, కానీ మనం చేసే ప్రతి పనిలోనూ ఒక ప్రొటెక్షన్ లేయర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఫాదరే. అది ఎలా అని అంటే బ్యాక్ బోన్. ఇంకా దాని గురించి మన వెనకుంటారు కదా అని చెప్పి మనం ఇలా చూసుకోలేం కదా అని చెప్పి మన వెనక లేదని కాదు దాని అర్థం. మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటారు, అది నిజం. అందుకే వేదిక సైన్స్లో ఉపనిషత్తులో చెప్తారు మొట్టమొదటిగా, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ, ఈ ముగ్గురు ఈ నలుగురిని దేవతలుగా భావించాలంటారు. సో అతిథి దేవి, అతిథి దేవత ఎట్లా అవుతారో తెలుసా? అతిథి అంటే అర్థం ఏంటిది అంటే మనకి నిస్వార్థంగా మనకి సేవ చేసేటువంటి వారు మన అతిథులు. స్వార్థంగా సేవ చేసేవాళ్ళు కాదు, నిస్వార్థంగా మనతో ఉండేటువంటి వాళ్ళు, మన జీవితానికి తోడ్పడేటువంటి వాళ్ళు, వాళ్ళు మన జీవితంలో అతిథులు. వాళ్ళకి ఎప్పుడు మనం కృతజ్ఞత ఉండాలి. సో ఫాదర్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఇన్ అవర్ లైఫ్. సో లవ్ యువర్ ఫాదర్. సో రోజు మీ నాన్నను ఒక హగ్ చేసుకోండి, లవ్ యూ డాడ్ అని చెప్పండి. నాకు మీరు చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది, మన లోపల ఉండేటువంటి ఇంటెన్షన్స్ని అది ఏ రకమైనటువంటిదో కనివ్వండి, ఫుల్ఫిల్ చేసేది అంటే ఆ అవుట్కమ్ మన కంటి ముందు కనిపించేలా చేసేదే మన ఫాదర్. అదైతే నేను బలంగా నమ్ముతాను. ఇవాళ మన జీవితం కంటి ముందు చూస్తున్నాము అనుకున్నా కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదో రకంగా మన అవుట్కమ్ కంటి ముందు కనిపిస్తుంది, ప్రతి దాంట్లోనే అది మనం చూడవచ్చు. కానీ నేను నా జీవితంలో చూసాను నాగరాజ్, ఎవరైతే ఈ ఐదుగురు లోపల దూరంగా వెళ్ళిపోయారో, కన్న తల్లిని వదిలి, తండ్రిని వదిలి, తనకి ద్రోహం చేసిన స్నేహితుల నుంచి కృతజ్ఞత లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో ఎంత పైకి ఎదిగినా ఒక టైంలో పడిపోయి ఇంకా లేవరు, ఇంకా పడిపోతారు, వాళ్ళు పక్క పడిపోతారు వాళ్ళ జీవితంలో. కృతజ్ఞత లేకపోతే నేచర్ పట్టుకుంటుంది, నేచర్ చూస్తుంది. ఎందుకోసం అంటే కన్న తల్లిని ఏడిపించినటువంటి వాడు, కన్న తండ్రిని బాధ పెట్టినటువంటి వాడు, స్నేహితుడికి మిత్రద్రోహం చేసినటువంటి వాడు బాగుపడ్డట్టు నా జీవితంలో ఎవరిని చూడలే, చరిత్ర లేదు బాగుపడ్డట్టు, పురాణాల్లో కూడా లేదు, పురాణాల్లో కూడా లేదు. వెరీ గుడ్ వీడియో అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రేనమః.